దీపుని ఎందుకు అన్ఫాలో చేసావు? ఎన్ని క్వశ్చన్ రా దీపు గురించి. దీపుని నేను అన్ఫాలో చేయలేదు, అండ్ దీపు నేను ఫాలో అవ్వట్లేదు. బిగ్ బాస్ ముందు నుంచే ఫాలో అవ్వట్లేదు. మేము సాంగ్ చేసినప్పుడు కూడా మేము ఒకరినొకరు ఫాలో అవ్వట్లేదు. మేము ఫాలో ఎప్పుడు అవ్వాలనుకున్నామంటే ఎప్పుడైనా మా ఎప్పుడైనా కాదు ఎప్పుడైతే మాకు అప్పుడు ఫాలో అవ్వాలనుకున్నామో అప్పుడు దాకా ఫాలో అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ గొడవలు అయ్యి అన్ఫాలో చేసి ఫాలో చేసి మళ్ళీ గొడవలు అయ్యి, సో ఎవరికి తెలియదు మాకు గొడవ అయిందా లేదా అని. ఇప్పుడు ఎలాగో గొడవ అనుకుంటున్నారు. బట్ యా, ఫాలో అన్ఫాలో కాదు ఇది, కొంచెం ఇంకా అన్ఫాలోలో ఇవేం గేమ్స్ కాదు. ఇట్స్ ఆల్ నార్మల్. గొడవ అయిందని చెప్పి అన్ఫాలో కాదు, మాకు అప్పుడు ఫాలో అవుతాం. అబ్బా, అరగంట చేశాను లైవ్, వావ్. యాక్చువల్లీ ఓ పాట పాడదాం అనుకున్నాను లైవ్కి వచ్చి, మీరు తిట్టుకోరంటే. అంటే మల్పు సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. అక్కడ బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు అడిగాను, సాంగ్ ప్లే చేయండి 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 ప్లీజ్, అందరు పాటలు ప్లే చేస్తున్నారు, నా పాట ఎందుకు ప్లే చేయట్లేదు? ఒకరోజు ఏడ్చాను కూడా కూర్చొని, బిగ్ బాస్ టీమ్ మీరు ఇది అది అనుకుంటా. నేను ఫుల్ తిట్టుకున్నా బిగ్ బాస్ టీమ్ని, బట్ దే ఆర్ వెరీ స్వీట్. వాళ్ళు యాక్చువల్లీ నాకు దే టుక్ కేర్ ఆఫ్ మీ వెల్, చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఓకే, పాట పాడుతున్నాను.